విచిత్రంగా తెల్లవారుజామున అందరి చూపులు ఆకాశం వైపే ఉన్నాయి శివాలయం సర్కిల్ అంతా జనాలతో నిండిపోయింది బహుశా ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమిపైన పడుతుందా అన్నట్లు ఆకాశాన్ని చూస్తున్నారు జనాలందరూ కానీ అంతలోనే భూమిపై నుండి ఒక పైకి వెళ్ళింది మినుకు మినుకుమని ఆకాశంలో వచ్చే ఆ వెలుగు ఆ వెలుగు చూసి చిందులేసే చిన్న వయసు పెద్దలు కూడా పిల్లల్లాగే మురిసిపోయే ఆ క్షణం అలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా ఆ వేడుక మళ్ళీ మన కళ్ళ ముందుకు వచ్చింది ఈ వేడుకనే దసరా రోజు తర్వాత జరిగే తొట్టి అంటారు దసరా ఆహా ఈ పేరు వింటే చెవిలో అమృతం పోసినట్టుంది కదా దట్టు మా పొద్దుటూరులో జరిగే దసరా సెలబ్రేషన్స్ అంగరంగ వైభవమేనే చెప్పాలి హాయ్ అందరికీ నమస్కారం ఆర్ శ్రీ దివ్య చాలా రోజుల తర్వాత న్యూ పాడ్కాస్ట్ పోస్ట్ చేస్తున్నాను ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ మై ప్రొద్దుటూర్ పీపుల్ అసలు దసరా అంటే మాకందరికీ గుర్తొచ్చేది ప్రొద్దుటూర్ ప్రొద్దుటూరులో దసరా సెలబ్రేషన్ ఉంటుంది మాటలు ఉండవు సెలబ్రేషన్సే ఉంటాయి రోజుకు అలంకారం ఆ లైటింగ్ ఆ సెట్టింగ్స్ ఆ అరేంజ్మెంట్స్ ఆ ప్రసాదాలు లాస్ట్లో జరిగే కోలాహలాలు క్రాకర్స్ అసలు కన్నుల పండుగ అనుకోండి అందుకే ప్రొద్దుటూరికి దసరా వేడుకల్లో సెకండ్ మైసూర్ అనే పేరు వచ్చింది చిన్నప్పుడు అసలు దసరా హాలిడేస్ వస్తున్నాయంటే ఎగిరి గంతేసేవాళ్ళం సెలవులు ఇవ్వటమే ఆలస్యం బ్యాగ్స్ అర్దుకొని ఎప్పుడో ఊడిపడే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవ్వగానే ఆ నైన్ డేస్ రచ్చరచ్చే అప్పట్లో మా సెలబరేషన్స్ చాలా సిల్లీగా ఉండేవి సో డే వన్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది కరెక్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అవ్వగానే వీధిలో ఉండే గ్యాంగ్తో టెంపుల్కి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యేవాళ్ళం దీనికి కూడా పక్కా ప్లానింగ్ ఉందండోయ్ ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ వెళ్లే వాళ్ళం కాదు ఫస్ట్ ఇంటికి దూరం ఉన్న టెంపుల్స్తో స్టార్ట్ చేసేవాళ్ళం ముందుగా వెళ్ళాల్సింది అమ్మ వర్షాల ఇంకా పాదయాత్ర స్టార్ట్ అయ్యేది ఇంటి నుండి ఆటోస్లో అయితే వెళ్ళే వాళ్ళం కాదు నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళం ఇంటి దగ్గరే మా పిన్ని వార్నింగ్ ఇచ్చేది అమ్మో మా కాలు నొప్పులు వస్తున్నాయి మేము నడవలేము ఆటోల్లో పోదామని ఏడిస్తే అక్కడే వదిలేసి వస్తా అని మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చేది నడుచుకుంటూ వస్తే మీకు నిర్మలా బేకరీలో క్రీమ్ బన్ కొనిపిస్తా అని పొరపాటున కాళ్ళు నొస్తున్నాయని అన్నామా క్రీమ్ బన్ కట్ అంటది పిసాచి అయినా ఎంత తొందర కూడా అప్పటికి క్యూ ఓ బారుడు దూరం ఉండేది అమ్మ వర్షాల దగ్గర ఎందుకంటే పృద్దుటూరు వాళ్ళు ఒక్కటే కాదు చుట్టుపక్కల పల్లెల నుంచి టౌన్స్ నుంచి కూడా జనాలు వచ్చేవాళ్ళు అది మా ఊరి స్పెషాలిటీ అలాగే నెట్టుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళేటోళ్ళం ఒక్కసారి అమ్మవారి అలంకారం చూశాక నోటి నుంచి మాట్లాదు అమ్మవారిషాలకి గొప్ప హిస్టరీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్లవర్స్ తెప్పించి అలంకారం చేస్తారు రోజు అమ్మవారికి ఏ అలంకారానికి ఆ సెట్టింగ్ ఉంటుంది ఆ తర్వాత దర్శనం అయిన తర్వాత నాకు ఇష్టమైన ఘట్టం ప్రసాదం అమ్మవార్షాల దగ్గర ప్రసాదం పెట్టించుకొని అది తినుకుంటూ నెక్స్ట్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేవాళ్ళం అక్కడ ఒక పాస్కు ఒక ప్రసాదం ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు అది తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారిని చూసి ప్రసాదం తీసుకొని తినుకుంటూ నెక్స్ట్ టెంపుల్కి పయనం స్టార్ట్ అయ్యేది శివాలయంకి అమ్మవార్షాలకి మిడిల్లో ఒక సెట్టింగ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్తో అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ థీమ్ అనేది అందరినీ అట్రాక్ట్ చేసేది ఇంకా నెక్స్ట్ శివాలయం అక్కడ కూడా కామనే దర్శనం ప్లస్ ప్రసాదం ఆ తర్వాత రాజరాజేశ్వరి టెంపుల్ ఇక్కడ కూడా దర్శనం ప్లస్ ప్రసాదం ప్లస్ అడిషనల్గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది ఈ టెంపుల్లో రోజు కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవన్నమాట సో రోజు టెంపుల్కి వెళ్తూ ఉంటాం అప్పట్లో ఆ వీధుల్లో ఒక అంకుల్ సైకిల్ పైన ఒక పెద్ద గడ్డ లాంటిది ఉంటుంది ఎత్తుగా పెట్టుకొని సైకిల్ పైన పెట్టుకొని ఉంటారు అదే భూచక్ర గడ్డ ఐదు రూపాయలు ఇస్తే చాలు కత్తి తీసుకొని చిన్న లేయర్ తీసిస్తాడు పైన షుగర్ వేసి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఉందో లేదో అయితే నాకైతే ఐడియా లేదు సో దసరా స్టార్ట్ అయిందంటే అందరికీ ఇష్టమైన ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయిపోయేది ఎగ్జిబిషన్ లేని దసరా లేదు దసరా లేని ఎగ్జిబిషన్ లేదు దసరా నుంచి దీపావళి వరకు ఉంటుంది అన్నమాట అందరినీ అట్రాక్ట్ చేసే ఐటమ్ అయితే అప్పట్లో ఢిల్లీ అప్పడం కొత్తలో సైజ్ చూసి ఫిదా అయ్యేవాళ్ళు జనాలు అందరూ సో ఇంకా ఆ తర్వాత మనలోని టాలెంట్ని బయటికి తీయడానికి రింగ్ ఆట ఆడేవాళ్ళం అదేంటో మరి ఎప్పుడు ఆడినా సరే డబ్బులున్న ప్లేస్లో రింగ్ వేయడానికి ట్రై చేసినా కూడా పడేది కాదు లాస్ట్కి ఈటా సబ్బు బిల్ల దొరికేది అది పట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం ఒక్కో టెంపుల్లో ఒక్కో అలంకారం ఉంటుంది డే వన్ నుంచి డే నైన్ వరకు రోజు అన్ని టెంపుల్స్ కవర్ చేసే వాళ్ళం నడుచుకుంటూ ఇది హైలైట్ అస్సలు క్రీమ్ బన్ కోసం కష్టాలు ఫైనల్గా పనిపించేది లేండి సో ఈ నైన్ డేస్ ఫుల్ రష్ ఉంటాయి రోడ్స్ అన్నీ మైక్లో అయితే అనౌన్స్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి పలానా పిల్లవాడు తప్పిపోయాడు జాగ్రత్త అని ఆ అనౌన్స్మెంట్ వింటే చాలా దడబుట్టేది చేతులు గట్టిగా పట్టుకునే వాళ్ళం పక్కన వాళ్ళవి అసలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా గ్యాంగ్లో ఎవరో ఒకరి చెప్పులు అయితే ఖచ్చితంగా మిస్ అయ్యేవి చాలా పక్కబందీగా ఒక చెప్పు ఒక సందులో ఇంకో చెప్పు ఇంకో సందులో పెట్టుకున్నా కూడా సరే చెప్పులు మాత్రం పోయేవి ఇంకా ఏడుపు కూడా మొదలయ్యేది ఆ ఏడుపు ఆపడానికి ఒక సెంటిమెంట్తో కూడిన డైలాగ్ కొట్టేవాళ్ళు చెప్పులు పోతే దరిద్రం పోతుందని ఎంత దరిద్రం ఉందో మరి ప్రతిసారి చెప్పులు పోయేవి అలాగే ఆ వీధుల్లో బొమ్మలు కూడా ఉండేవి టెంపుల్కి వెళ్లే ముందు ఆ బొమ్మలన్నీ చూస్తాం ఏదో ఒక బొమ్మ మాత్రం మైండ్లో పడుతుంది అది కొనాలని మారని చేస్తాం ఆ బొమ్మ కావాలని అడిగితే దర్శనం అయ్యాక తీసుకుందాం అంటారు కానీ దర్శనం అయ్యాక వేరే రూట్లో తీసుకుపోతారు శాడెస్ట్లు అన్నిటికంటే ఎక్కువ జనాలు వచ్చేది సరస్వతి అలంకారం రోజు ఆ రోజు గుడికి వెళ్ళి అమ్మవారిని చూస్తే చదువు బాగా వస్తుందని పిల్లల్ని పిల్లలని అందరినీ తోడుకొని వచ్చేవాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఇంకా మహిషాశ్రమ అర్ధనీ అలంకారం రోజు కూడా ఎక్కువే ఉంటారు దున్నపోతుని బలిస్తారు కాబట్టి సింహరాశిలో పుట్టిన వాళ్ళే ఈ దున్నపోతుని నరుకుతారని నేను విన్నా ఇది రియల్ దున్నపోతు కాదు యాక్చువల్లీ పిండితో తయారు చేస్తారనమాట ఇంకా తొమ్మిది రోజులు ఆడుకుంటూ పాడుకుంటూ గుళ్ళకు తిరుక్కుంటూ ప్రసాదం అంతా తినుకుంటూ కడుపు నింపుకొని ఇంటికి వచ్చేవాళ్ళం ప్రసాదాలతోనే ఇంకా ఫెస్టివల్ రోజు ఈవినింగ్ త్రీ నుంచి శమి దర్శనం స్టార్ట్ అవుతుంది దేవుళ్ళందరూ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు అక్కడ రెడీ చేసి దేవుళ్ళని తీసుకొస్తారు పాత బస్ స్టాండ్ రాజీవ్ సర్కిల్ శివాలయం సర్కిల్ రోడ్స్ అంతా ఫుల్ క్రౌడెడ్గా ఉంటాయి ఏ రోడ్లు చూసినా జనాలే ఏ బిల్డింగ్ పైన కూడా చూసినా జనాలే ఇసుక పోసినా కూడా రాలేదు అంతమంది జనాలు ఉంటారు ఒక్కో టెంపుల్ నుంచి ఒక్కొక్క అలంకారం ఉంటుంది మధ్యలో అయితే డీజే డ్రమ్స్ చెక్క భజన కేరళ డ్రమ్స్ అబ్బాబ్బబ్బా వాటే ఫీలింగ్ వాటే ఫీలింగ్ ఆ డీజేకి అయితే గుంపులో గోగిందా రోడ్లపైన ఎగురుతూనే ఉంటారు మస్తు ఎంజాయ్ చేస్తారు అందరూ ఇంకా అందరు దేవుళ్ళు అయిపోయిన తర్వాత చాలా వరకు మంది ఇంటికి వెళ్ళిపోతారు ఇంకొంతమంది ఎర్లీ మార్నింగ్ జరిగే తొట్టి మెరవన్ కోసం అలాగే ఉంటారు ఇంకా ఎర్లీ మార్నింగ్ శివాలయం సర్కిల్లో ఒక మెగా లైటింగ్ ఐఫీస్టే ఉంటుంది వెరైటీ వెరైటీ క్రాకర్స్ని విత్ హై కేర్ జనాలకు ఏం అవ్వకుండా పేలుస్తారు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఆ క్రాకర్స్ అలా అలా పేలుస్తుంటే ఆకాశంలో వచ్చే ఆ వెలుగు అది చూసి మురిసిపోయి మన చిన్నతనం పెద్దలు కూడా ఆనందంలో మునిగిపోయి ఆ ఐఫీస్ని వాళ్ళ కెమెరాస్లో బంధిస్తూ ఉంటారు ఆ క్షణం అలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు అందరూ అయినా నేను చెప్పటం మీరు వినటం కాదు డైరెక్ట్గా వచ్చి చూడాల్సిందే ఈ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ మీరు మిస్ అయినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో నేను ఏ రోజుకి రోజు జరిగే అలంకారాలన్నీ నేను పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇంకా హమారా ప్రొద్దుటూర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది ప్రొద్దుటూర్లో జరిగే అప్డేట్స్ అన్నీ ఆ చుట్టుపక్కల ఊర్లలో జరిగే అప్డేట్స్ అన్నీ ఆ పేజ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు సో మీరు ప్రొద్దుటూరు సెలబ్రేషన్స్ దసరా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయనేది ఆ పోస్ట్ చూస్తే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మీ దసరా సెలబ్రేషన్స్ ఎలా జరిగేవి చిన్నప్పటికి ఇప్పటికి మీరు అబ్జర్వ్ చేసే చేంజెస్ ఏంటి మీ ఫేవరెట్ మూమెంట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్